ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, ఇన్వెస్టర్లు ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని రిటర్న్స్ ను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ కన్సాలిడేషన్ అనేది గత కొన్ని వారాలుగా మార్కెట్లో నడుస్తూ ఉంటాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ కన్సాలిడేషన్ మరికొంతకాలం మార్కెట్లో నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మార్కెట్ మూడ్ కానీ అప్ ట్రెండ్ కానీ చూసినట్లయితే మార్కెట్ మూడ్ పాజిటివ్గా అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పాజిటివిటీ అనేది మార్కెట్లో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మనం మార్కెట్ బ్రెత్ కనుక చూసినట్లయితే అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, అంటే ఎన్ని షేర్స్ అడ్వాన్స్గా రేట్స్ పెరుగుతున్నాయి, ఎన్ని షేర్స్ తగ్గుతున్నాయో చూసినట్లయితే మార్కెట్ బ్రెత్ మట్టుకి పాజిటివ్గా నంబర్ ఆఫ్ షేర్స్ అడ్వాన్స్ అవుతున్నటువంటి షేర్స్ పాజిటివ్గా ఉండటం మనం చూస్తున్నాం. దీని యొక్క ప్రభావంతో ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉన్నప్పటికీ మార్కెట్లో ఒక చాపీనెస్తో మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఈ వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ను కనుక మనం చూసినట్లయితే రానున్న 3 ఇయర్స్లో కూడా వడ్డీ రేట్లని 0 లేక నెగిటివ్ టెరిటరీలో ఉంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేటట్లు స్టేట్మెంట్స్ రావడంతో దాని యొక్క ప్రభావంతో ఈ మార్కెట్ల యొక్క రియాక్షన్ ఇనీషియల్గా న్యూట్రల్గా ఉన్నప్పటికీ బట్ ఈక్విటీ మార్కెట్స్ కనుక చూసినట్లయితే 0 వడ్డీ రేట్లు ఆర్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మార్కెట్స్కి ఈక్విటీ మార్కెట్స్కి చాలా సానుకూలంగా ఉండే స్టేట్మెంట్ అది. దాని యొక్క ప్రభావంతో రానున్న రోజుల్లో ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండియా మరియు మిగిలినటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఒక పాజిటివ్గా ర్యాలీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉండటానికి ఇది ఒక ప్రధాన అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇండియాలో కూడా ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పటికీ బట్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్నటువంటి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిడక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఒక పాజిటివ్గా ఇండియన్ ఆర్బీఐ కూడా రానున్న రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఈక్విటీకి అలోకేషన్ అనేది ఎక్కువగా పెరిగి మార్కెట్స్ ఒక పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గ్రోత్ కూడా లో ఇంట్రెస్ట్ రేట్ టైంలో గ్రోత్ ఎకానమీ గ్రోత్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని యొక్క ప్రభావంతో రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్స్ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్లో ఈ వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే పొజిషన్ బిల్డప్ చేయాలనుకుంటున్నారో మార్కెట్స్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా బై ఆన్ డిప్స్ మార్కెట్. మార్కెట్లో మనకి ఏ వీక్లో 5 ట్రేడింగ్ డేస్ ఉన్నప్పుడు ఏ రోజైతే మార్కెట్లో డిప్ అనేది వస్తుందో మార్కెట్ ఆ డిప్ కూడా ఇస్తూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా ప్రతి స్టాక్ని కొన్నట్లయితే రానున్న రోజుల్లో మార్కెట్లో మంచి పోర్ట్ఫోలియోని డిజైన్ చేయడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం 11,300 లెవెల్ అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంది. మార్కెట్స్లో సెల్లింగ్ యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది. అందువలన ఏదైనా అన్ఫోర్సిబుల్ ఈవెంట్స్ వస్తే కానీ మార్కెట్స్లో ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రస్తుతం మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్గా బై చేయడానికి మంచి టైం కింద మనం ప్రస్తుతం చూస్తున్నాం.